ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి, ఎక్కడికక్కడ భయంకరమైన అవతరణం క్రియేట్ చేశారు. అందుకని అవసరమైతే ఇవన్నీ కూడా చెప్పాం, ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం, సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం, రీసర్వేలు చేస్తాం, ఎన్ని చర్యలు చేయాలనో తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. తప్పులు సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తొందరలోనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తామని మరొకసారి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అదే మార్గదర్శ మద్యం దోపిడీ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. హోల్సేల్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం. ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు, ఓన్ బ్రాండ్లు పెట్టారు. బూమ్ బూమ్ అని చాలాసార్లు ఇక్కడ కూడా మాట్లాడాను. అలాంటి బ్రాండ్స్ అన్నీ వచ్చాయి. ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి. ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం. అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం, అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను, ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ కానీ మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం, రెండవసారి ఇంకా ఏమాత్రం నిమ్మోహమాటంగా ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరినీ, మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరు ఎవరిని తప్పు చేసేవాడిని ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నాను. ఇంకో పక్కన అధ్యక్ష, లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి, ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం, మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దేశ ఉచిత ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకుపోలేని పరిస్థితి తీసుకొచ్చారు, చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే దేశ చాలా స్పష్టంగా సీఎంద్రేజ్ కానీ జిఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్ట్ పెట్టి అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది, ఇంకా 1-2 ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లియర్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్తో అమలు చేయాల్సిన అవసరం ఉంది, దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టాం, 5 సంవత్సరాలు చీకటి జీవోలు, రహస్య జీవోలు అవన్నీ పోయినాయి. అన్ని జీవోలు